ఇప్పటికీ 10,000 కోట్లు నష్టపోయింది రాష్ట్రం. కరోనా టైంలో మక్కలు కొంటే, జొన్నలు కొంటే, జుక్కల నియోజకవర్గం, నారాయణఖేడ్ నియోజకవర్గం, నిజామాబాద్ కొన్ని ప్రాంతాలు ఇస్తే విధిలేక కొంటే 10,000 కోట్ల పైకి ఇయ్యాల క్యాబినెట్ లెక్క తెచ్చాడు ఫైనాన్స్ సెక్రటరీ. ధాన్యం కొనుగోలు వల్ల, రైతుల నుంచి కొనుగోలు వల్ల చేసిన ధాన్యం వల్ల ఎక్కువ ధర కొనాలి, తక్కువ ధరకు అమ్మాలి, కొనేది అమ్ముడు కూడా పోవు జొన్నలు. ఇంకా దానికో దిక్కుమాలిన తెలివి, ఆ వాట్సాప్ యూనివర్సిటీ ఉంటుందా, దానంత పచ్చ అవతాలు ఇంకోటి ఉండదు బీజేపీ. ఇంత దిక్కుమాలిన దరిద్రం కూడా ప్రచారం అంటే, రైతులు పండించేది బాయిల్ కాదు కదా అండి అట, రైతులు పండించేది బాయిల్ కాకపోతే ఏం పండిస్తారు, నీ మీద బాయిల్ చేయాలన్నా, రైతులు అట బాయిల్ పండియారట, బాయిల్ అట మిల్లర్లకు సంబంధించిందట. రైతు లేని మిల్లర్ ఉంటాడా, మిల్లర్ లేని రైతు ఉంటాడా, రైతు పండించిన ధాన్యం బియ్యం కాకపోతే అమ్ముడుపోతాయా, అసలు నువ్వు ఎఫ్సీఐ తీసుకుంటావా, ఆ బాయిల్ రైస్ పెట్టించిందే ఎఫ్సీఐ, రైస్ మిల్లర్లను ప్రోత్సహించి, మేము అంటే మిల్లర్లకు అనుకూలంగా ఉన్నమాట. ఇంత దిక్కుమాలిన, ఇంత దరిద్రం కూడా ప్రచారం అనండి, నాకు అర్థం కాదు. ఇంత బ్యాంకరప్టా, ఇంత దివాలా కూర, ఇదేం రాజకీయం, ఇది ఎక్కడ దిక్కుమాలిన దరిద్రం కూడా రాజకీయం అండి. ధైర్యంగా సాహసంగా మాట్లాడతాం, ఏదైనా ఉంటే అయితే అవుతుందని చెప్తాం, కాకపోతే కా ఇప్పుడు నేను చెప్తున్నా ధైర్యంగా, ఎస్ తెలంగాణ బిడ్డగా తెలంగాణ తెచ్చి మీ ఆస్తుల విలువ కోటాను కోట్ల రూపాయలు పెంచి మీకు రైతు బంధిస్తాను, రైతు బంధిచ్చి మేము చెప్తామండి బాజాప్తా, మీకు మంచినీళ్ళు చెప్పితే ఓట్లు అడగా అని చెప్పిన, నేను మంచినీళ్ళు ఇచ్చి చూపించిన, ఇలా ఇండియాలో ఒకటే రాష్ట్రం ప్రతి ఇంటికి నల్ల నీళ్ళు ఇచ్చింది.